नमस्ते योगी चैनल प्रेक्षकुलकु तत्वपीठम सर्वं प्राप्तिरस्तु कार्यक्रमानिकी स्वागतम। మీకు జాతకపరమైన సమస్యలే కాదు ఎటువంటి ఆధ్యాత్మికపరమైన సందేహాలు ఉన్నా మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు తత్వపీఠం అధిపతులు రామశివ చైతన్యం గురువు గారు ఉన్నారు। గురువు గారు అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు। నమస్తే గురువు గారు। నమస్కారం। కార్యక్రమానికి స్వాగతం। గురువు గారు ముందుగా కార్యక్రమంలో తొలి పలుకుగా ఏం చెప్పబోతున్నారు? శ్రీ తత్వం, జయ తత్వం, జ్ఞాన తత్వం, జ్ఞానయోగి వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్సుమంజలి। ఈ రోజు तोली पलुकुलो भागंगा मुख्यंगा तत्वपीठं चेसेटटुवंटि विशेषमैनटुवंटि बृहत्त कार्यालयंलो मुख्यंगा आरु नेलल पाटु सुमारुगा मन योक्क तेलुगु राष्ट्रालालो 23 जिल्लालालो कूडा आ योक्क जिल्ला केंद्रंलो विश्वशांति कार्यक्रमालु निर्वर्तिंचडं जरुगुतू उंदि। कबट्टि रेपु वच्चेटटुवंटि 25व तारीखु एदैते उंदो ई नेलालो ई 25व तारीखु गुंटूरु जिल्लालो ప్రారంభించడం జరిగింది। కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవచ్చు। జాతక సమస్యలే కావచ్చు, జీవిత సమస్యలే కావచ్చు, ఎటువంటి సమస్యలే ఉన్నా సరే మేము చేసేటటువంటి శక్తి యాగం ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క శక్తి యాగంలో పాలు పంచుకోండి। ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే, కాకపోతే ప్రతి జిల్లాలోనూ చేస్తూ ఉన్నాము కాబట్టి కేవలం గుంటూరు జిల్లాలో మాత్రమే ఉన్నవారు ఉన్నవారు మాత్రమే స్వయంగా సంప్రదించండి। ముందుగా పేర్లు నమోదు చేయించుకోండి। ఆ తర్వాత ఆ 25వ తారీఖు నాడు చేసేటువంటి ఆ యాగంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవచ్చు। ముఖ్యంగా తత్వపీఠం చేస్తున్నటువంటి శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయం నిర్మాణంలో భాగంగా మంత్రబలం యంత్రబలంతో పాటుగా నామబలం ఉండాలనే ఉద్దేశంతో హరిహర శక్తి కోటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది। यह करियर शक्ति कोटि कार्यक्रम में 3 लक्षल मंदिनी एकं चेस्तू कार्यक्रम निर्वर्तिंचडं जरुगुतुंदी। काबट्टी प्रति ओक्करू कूडा हरिहर शक्ति कोटि कार्यक्रम योक्क पुस्तकालनु कोटि पुस्तकालनु प्रति ओक्करू कूडा मी योक्क समस्यलु नेरवेरे विधंगा ఆ పుస్తకాలను తయారు చేయడం జరిగింది। కాబట్టి మీరు ఎవరైనా సరే కెరీర్ శక్తి కోటి పుస్తకాలను తీసుకున్నట్లయితే గనక ఇందుట్లో 3 నామాలను రాయవలసి ఉంటుంది। ముఖ్యంగా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ శక్తియే నమః అనేటటువంటి బీజాక్షర యొక్క నామాలను మీరు రాసినట్లయితే గనక మొత్తం 3600 నామాలు ఉంటాయి। ఈ యొక్క 3600 నామాలను ఈ యొక్క పుస్తకంలో లిఖింప చేసినట్లయితే గనక మేము మీ కోసము ప్రతినిత్యము కూడా తత్వపీఠం యొక్క ఆశ్రమమునందు 9 రకాలైనటువంటి యాగాలలో ఒక యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది। ఆ తర్వాత నవంబర్లో తత్వపీఠం ప్రాంగణంలో నిర్మిస్తున్నటువంటి శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయంలో మీరు రాసినటువంటి పుస్తకాలను ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటుంది। ఎవరు ఏ నక్షత్రం వారు రాసి ఉన్నట్లయితే ఆ యొక్క నక్షత్ర దేవాలయంలోనే ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ కెరీర్ శక్తి కోటి కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవచ్చు। ముఖ్యంగా తత్వపీఠం ద్వారా 2009 నుంచి కూడా ఆధ్యాత్మిక చైతన్య మాసపత్రిక తత్వం మాసపత్రిక మార్కెట్లో వస్తూ ఉంది, ఎంతో మంది భక్తులకు చేరవేట జరుగుతూ ఉంది। కాబట్టి ఈ పత్రిక ద్వారా ఎన్నో చైతన్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక ధర్మ విషయాలు కేవలం మంత్రంలోని అర్థాన్ని, శ్లోకంలోని పరమార్థాన్ని తెలియజేసే విధంగా ప్రతి ఒక్క సాధారణ భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క తత్వం మాసపత్రికని నిర్వర్తించడం జరుగుతుంది। కాబట్టి తత్వం తత్వపీఠం చేసేటటువంటి ఈ యొక్క తత్వం మాసపత్రిని కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, లోకం యొక్క లౌకిక జ్ఞానాన్ని పొందవచ్చును। ముఖ్యంగా ఈ యొక్క పరిహారం పరిష్కారం కార్యక్రమాల ద్వారా ఎంతో మంది జాతక సమస్యలకు, జీవిత సమస్యలకు ఎన్నో పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది। మేము చేసేటటువంటి తత్వపీఠంలో గోసేల ద్వారా గోసేవ చేస్తూ మన యొక్క దేశావాళి యొక్క గోవుల ద్వారా ఎన్నోటటువంటి ఆ యొక్క కార్యక్రమాల ద్వారా గో పూజలే కావచ్చు, ఇతరత్ర హైందవ ధర్మంలో పాటించేటటువంటి ప్రతి ఒక్క ధర్మాన్ని తత్వపీఠం ద్వారా నిర్వర్తించడం జరుగుతూ ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తత్వపీఠం చేసేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోండి। రేపు వచ్చేటటువంటి 25వ తారీఖు గుంటూరు ప్రాంతంలో హెచ్బి కాలనీలో, హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ సాయిబాబా దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది। శక్తి యాగం కార్యక్రమం 12 రాశుల వారు సమస్యలతో బాధపడుతున్న 12 రాశుల వారికి విడివిడిగా వేరువేరుగా ఈ యొక్క కార్యక్రమంలో
అర్చనలు అభిషేకాదులు జపాలు యొక్క ఎంతో వైభవవేతంగా యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి కేవలం గుంటూరు జిల్లా వారు మాత్రమే ఆ వాసులు మాత్రమే యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోండి ఆ తర్వాత ప్రతి వారం వారం కూడా ప్రతి జిల్లాలోను మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో 23 జిల్లాలోను ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేవలం గుంటూరు జిల్లాలో వారు మాత్రమే సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే స్వయంగా సంప్రదించండి ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోండి ముందుగా పేరు నమోదు చేయించుకోండి గురుగారు మీతో మాట్లాడడానికి అనురాధ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు అనురాధ గారు నమస్తే అండి నమస్కారం గురుగారు నర్ మాట్లాడండి గురుగారు అమ్మా నమస్కారం చెప్పండి నా పేరు అనురాధ అమ్మా నమస్కారం అమ్మా అనురాధ అనురాధ గారు చెప్పండి ఏ విషయం చెప్పండి ప్రతి నెలలోను వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి కృష్ణపక్ష చవితిలో ఎక్కువగా శ్వేతార్క గణపతికి ఆరాధన చేయండి మూడు వత్తులతో తెల్ల జిల్లేడు వత్తులతో ఇప్ప నూనెతో ఆరాధన చేయండి తప్పకుండా ఎక్కువగా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే గనక శుక్లపక్ష చవితి కృష్ణపక్ష చవితిలో గనక శ్వేతార్క గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే గనక సర్వ ఆటంకాలను ఆ యొక్క మరియు నెలలో ప్రతి నెలలోనూ సంకటహర చతుర్దశి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క విధా ఆ యొక్క పండుగ రోజుల్లో కూడా మీరు యొక్క గణపతి ఆరాధన చేసినట్లయితే గనక విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేయండి గురుగారు చాలా మంది ప్రతి సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలా సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే గ్రహాలు బాలేదని చెప్పి గ్రహాలకు పూజలు చేసుకోమని చెప్తూ ఉంటారు మరి ఒక గ్రహానికి పూజలు చేస్తే మిగతన గ్రహాలకి కోపం రాదంటారా ఇక్కడ నవగ్రహాలలో ఉండేటటువంటి ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ యొక్క గ్రహానికి శాంతింప చేసే విధంగా కొన్ని ఆరాధనలు కొన్ని పరిహారాలు ఇతరత్ర వేద పండితులు కానీ ఇలా గురువులు కానీ చెప్తూ ఉంటారు ఇక్కడ నవగ్రహాలలో కేవలం గురు ఆరాధన ఎక్కువగా చేయండి లేకపోతే ఎక్కువగా శని ఆరాధన ఎక్కువగా చేయండి లేకపోతే చంద్రుడి యొక్క ఆరాధన చేయండి అని చెప్పేసి అన్నప్పుడు కేవలం చంద్రుడికి మాత్రమే ప్రదక్షిణలు చేయడం లేదా రవికి మాత్రమే ప్రదక్షిణలు చేయడం లేకపోతే శనికి మాత్రమే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఇలా రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటాం మరి ఒక గ్రహానికి ఆరాధన చేసినప్పుడు ఇంకొక గ్రహానికి మరి కోపం వస్తుందా అంటే ఖచ్చితంగా ఎటువంటి కోపతాపాలు మనుషులకు తప్ప దేవతలకు లేవు లేదా దేవతామూర్తుల యొక్క స్థితిగతులకు లేవు కాబట్టి ఇక్కడ ఒక కుటుంబంలో ఉన్న వారంతా కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒకళ్ళ ఇంటికి గనక వెళ్ళి ఉన్నట్లయితే గనక బంధువుల ఇంటికి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వాగతించేటప్పుడు ముందుగా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారిని పలకరిస్తూ ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నారు లోపలికి రండి అని స్వాగతం పలుకుతూ ఉంటారు ఇక్కడ కేవలం పేరు పేరున పెట్టి స్వాగతం పలకటం అంటూ ఉండదు ఆ వ్యక్తి ఆ ఒక్క వ్యక్తిని ఎప్పుడైతే స్వాగతం పలుకుతున్నామో అందరినీ పలుకుతున్నామో అర్థం ఇక్కడ కేవలం గురుడు యొక్క ఆరాధనే చేస్తున్నాము అంటే కనుక అన్నిటికీ కూడా ఆరాధన చేస్తున్నాము కాకపోతే ముఖ్యంగా మనం పలకరించడంలో గురువుని మాత్రమే పలకరిస్తున్నాము కాబట్టి అన్నిటికీ ఆరాధన చేస్తున్నట్టుగానే కేవలం మనం నవగ్రహాలను ఎప్పుడు కూడా విడదీయరానటువంటి సంబంధం అది కాబట్టి ఎప్పుడు విడదీయటం అంటూ ఏది ఉండదు కాబట్టి ఇక్కడ ఏ గ్రహానికి మనం ఆరాధన చేస్తున్నా ఇతర గ్రహాలకు కూడా ఆరాధన చేస్తున్నట్లుగానే కాకపోతే కేవలం ఒక నిర్దిష్టంగా ఒక గ్రహాన్ని మాత్రమే మనం నామం బలాన్ని బట్టి పిలవటం కానీ శ్లోకాన్ని పఠించడం కానీ ప్రార్థించడం కానీ చేస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి కోపాలు కానీ మనుషులకు తప్ప ఇతర వేరే జీవరాశులకు కూడా ఎటువంటి కోపాలు తాపాలు అంటూ ఉండవు మరొకరు మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు సురేష్ గారు నిజామాబాద్ నుంచి గురువు గారు సురేష్ గారు నమస్తే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి నమస్కారం అయ్యా చెప్పండి అయ్యా ఒకసారి 22 ఇంకొకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 22 సెకండ్
అస్తరేఖలలో మొత్తం నాలుగు రేఖలు పెద్దగా కనిపించేటటువంటి నిర్దిష్టమైనటువంటి నాలుగు రేఖల్లో ఒక రెండు రేఖలు కలిసి ఉంటాయి. ఆ రెండు రేఖలు మీకు కలిసి ఉన్నాయా? లేదండి, మధ్యలో రెండు లేవు. ఆ దీనినే బాంధవ్య దోషం అంటారు. కాబట్టి ఈ యొక్క పటల రేఖలు ఎప్పుడైతే విడిపోయి ఉంటాయో దీనిని బాంధవ్య దోషం అంటారు. మీరు ఇతరితర పరిహారాలు చేయటం వల్ల ప్రయోజనం లేదు. కేవలం మిమ్మల్ని మీరు రెండుసార్లు మిమ్మల్ని ఆ యొక్క తేదీని అడగడానికి గల కారణం మీ యొక్క గొంతును వినటం కోసం మాత్రమే. కాబట్టి మీ యొక్క గాత్రం యొక్క ఆధారంగా గనక చూసుకున్నట్లయితే గనక మీ హస్తరేఖలలో ఒక రెండు రేఖలు విడిపోయి ఉన్నట్లుగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి వీలుంటే స్వయంగా సంప్రదించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇతరత్ర ఎటువంటి పరిహారాలు చేసినా మీరు వైవాహపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇతరత్ర వేటిలోనూ కూడా పూర్తిగా స్థితిగతులు అంటూ ఏవీ కూడా సంపూర్ణంగా ఉండవు. ప్రతిదీ కూడా అసంపూర్ణమైనటువంటి జీవితమే ఉంటుంది. కాబట్టి వీలుంటే కనుక స్వయంగా సంప్రదించినట్లయితే మర్మశాస్త్రం ఆధారంగా నాడీ యంత్ర శాంతుల ద్వారా మీ యొక్క సమస్యకు పరిహారాన్ని పొందవచ్చు. స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. గురుగారు, మరో కాలర్ తారా గారు హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. తారా గారు నమస్కారం అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్కారం చెప్పండి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. తారా గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, చాలా. అమ్మా నమస్కారం చెప్పండి. మా పెద్ద అబ్బాయి గురించి అడగాలనుకున్నాను సార్. అమ్మా అడగండి. ఆయన పెళ్లి గురించి వివాహం ఏడా కుదురుతలేదండి. ఒకసారి బాబు నక్షత్రం గానీ లేదా తేదీ గానీ చెప్పమ్మా. పుట్టినరోజు టైం చెప్పా చెప్పమ్మా. 19వ తారీఖు 9వ నెల 87వ సంవత్సరం శనివారం ఉదయం 11:05 ప్రాంతం. అమ్మా హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే జన్మించారు బాబు. అయితే ప్రస్తుతం అయితే కనుక రాహు యొక్క మహర్దశలోను కేతు యొక్క నీచ స్థానంలోనూ ఉన్నారు. కాబట్టి వీలుంటే కనుక ప్రతి శనివారం నాడు మరియు ప్రతి గురువారం నాడు కూడా దేవాలయంలో శివాలయంలో గురు ఆరాధన మరియు శని ఆరాధన ఎక్కువగా చేపిస్తూ ఉండండి. ఇక్కడ రాహు యొక్క స్థితిగతుల్లో బలం ఉన్నప్పటికీ కూడా కేతువు మరియు శని యొక్క ప్రభావాలు నీచ స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి అవి యొక్క ఉచ్చ స్థానాల్లో ఉండటం వలన మనకి కొన్ని ప్రభావాలలో కొన్ని గ్రహాల ఆరాధన. ఇక్కడ కేతు యొక్క నిత్యస్థానం ఉంది అంటే కేతువుని ఆరాధన చేయటం వల్ల ఇంకా బలపడుతుంది. కాబట్టి కేతువుని తగ్గించాలంటే శని ఆరాధన చేయాలి. కాబట్టి వీలుంటే కనుక గురు ఆరాధన శని ఆరాధన చేపిస్తూ ఉండండి. మరియు ప్రతి సోమవారం నాడు వీలుంటే కనుక కేవలం అన్ని సోమవారాలు చేయమని అర్థం కాదు, కానీ వీలున్నప్పుడల్లా కూడా తెల్లవారుజామున 5:30 నుంచి 6:30 మధ్యలో నేతి దీపాన్ని శిరస్సుపై పెట్టుకొని వాయువ్య దిశలో బాబుని వాయువ్య దిశలో నిలబెట్టి ఈశాన్య దిక్కు వరకు కూడా నడిపించి ఆ యొక్క ఈశాన్య దిక్కులో నమస్కారం చేసి ఆ దీపాన్ని ఆ ఈశాన్యంలో ఉంచండి. కొండెక్కిన తర్వాత ఆ యొక్క దీపాన్ని ఎవరో చూడని ప్రదేశంలో పడవేయటం కానీ లేదా భూమిలో పాతిపెట్టడం కానీ చేయండి. తప్పకుండా ఇది ఒక సోమవారం అయినా కానీ లేదా 3 సోమవారాలు కానీ లేదా 5 కానీ ఇలా 7 కానీ 9 కానీ ఇలా చేయవచ్చు. వీలుంటే ఇలా ప్రయత్నం చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు ఆ యొక్క బాబు యొక్క స్థితిగతుల్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫలితం లభిస్తుంది. కార్యక్రమంలో కేవలం జాతకపరమైన సమస్యలే కాదండి, ఆధ్యాత్మికపరమైన సందేహాలున్నా కూడా గురువుగారు నివృత్తి చేస్తారు. కాల్ చేసి గురువుగారితో మాట్లాడచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. రాంబాబు గారు ఖమ్మం నుంచి. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో రాంబాబు గారు నమస్కారం అయ్యా, చెప్పండి. నమస్కారం సార్. మీ కాల్ గారు పాత్రస్తం సార్. మాకు అయ్యా మీ కాల్ గారు పాత్రస్తం ఉంది సార్. చెప్పండి సార్. నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా సార్. దాని గురించి, ఉద్యోగ అవకాశం గురించి భవిష్యత్తులో తెలుసుకుందామని కాల్ చేసాను సార్. అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు? అవును సార్. అంటే మరి ప్రస్తుతం తాత్కాలికంగా ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? ఏమీ చేయట్లేదు సార్. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అవును సార్. ప్రభుత్వ కళాశాలలోనూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివారా? అవును సార్. తప్పకుండా మీకు అలాంటి అర్హత ఉంది. కేవలం ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ కళాశాలలోనూ చదివే వారికి మాత్రమే
ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేసేటటువంటి గాని ఉద్యోగాలు చేసుకునేటటువంటి గాని అర్హత ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క ఒకసారి మీ యొక్క తేదీలు చెప్తారా పుట్టిన తేదీలు డేట్ ఆఫ్ బర్త్ సార్ 26/5/1990 ప్రస్తుతం అష్టమ శని యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయండి 2016 డిసెంబర్ వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం లేదు ఒకవేళ 2017 నుంచి కూడా చూసుకున్నట్లయితే గనుక మార్చి తర్వాత నుంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపుగా మీరు ఎక్కువగా దత్తాత్రేయ ఆరాధన గాని మేదా దక్షిణామూర్తి ఆరాధన గాని ఎక్కువగా చేస్తూ ఉండండి మరియు ప్రతినిత్యము కూడా మంగళవారం నాడు అమ్మవారి ఆలయంలో ఎక్కడ కుంకుమార్చన జరుగుతూ ఉన్నా సరే ఆ యొక్క కుంకుమార్చనలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉండండి గోవుకి శనగలను నానబెట్టేసి 2 రోజులుగా నానబెట్టేసి 3వ రోజు ఆ శనగల్ని మీ యొక్క హస్తాల చేతుల ద్వారా తినిపించండి సంపూర్ణంగా ఏదో ఒక ప్లేట్ లో పెట్టేసి పక్కన పెట్టేకోకుండా అది సంపూర్ణంగా తినే విధంగా మీ యొక్క చేతిలో పెట్టుకొని ఆ గోవుకు పెట్టండి సంపూర్ణంగా వాటి యొక్క కన్ను దృష్టి గనక మీ యొక్క హస్తరేఖల్లో గనక పడితే గనక మీ యొక్క హస్తరేఖల్లో ఉండేటటువంటి వాదివ్య రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ వాదివ్య రేఖలు సంపూర్ణంగా సమసిపోతాయి తప్పకుండా మీ యొక్క జీవితంలో మీకు జరగాల్సిన ప్రతి కార్యము కూడా విశేషంగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు గురుగారు శ్రీనిధి మచిలీపట్నం నుంచి మీతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు శ్రీనిధి గారు నమస్తే అండి కలకటేనట్టుంది కార్యక్రమంలో జాతకపరమైన సమస్యలే కదండి ఆధ్యాత్మికపరమైన సందేహాలు ఉన్నా కూడా గురుగారితో మాట్లాడితే గురుగారు నివృత్తి చేస్తారు గురుగారు మనం సాధారణంగా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం దేవాలయాల్లో చాలా మంది అర్చకుల పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు ఇలా చేయొచ్చంటారా చేయకూడదంటారా ఇక్కడ శాస్త్రం ధర్మశాస్త్రం చెప్తున్నది ముఖ్యంగా దేవాలయంలోకి గురువులు గాని పీఠాధిపతులు గాని పండితులు గాని పూజారులు గాని ఎవరికైనా సరే దేవుని విగ్రహానికి ఎదురుగా గాని పక్కన గాని ఉండి నమస్కారం చేయకూడదు ఒక్కసారి దేవుడు ఉన్న తర్వాత ఆ తర్వాత ఇతరులందరికీ కూడా ఎవరైనా సరే అందరూ కూడా భక్తులతో సమానమే కాబట్టి ఇక్కడ ఏ గురువుకి గాని ఏ పీఠాధిపతులకు గాని ఏ స్వామీజీలకు గాని ఏ పూజారులకు గాని ఏ అర్చకులకు గాని దేవాలయంలో పాదాలకు నమస్కారం చేయకూడదు కానీ దేవాలయంలో నుంచి ఆ గర్భగుడి ప్రాంతం నుంచి ఆ మండపం పక్కకు వచ్చిన తరువాత అర్చకులకి పూజారులకి పాదాభి నమస్కారం చేసుకోవచ్చు ఎందుకు అనంటే ఏ ప్రతి ఒక్కరూ కూడా గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు అందరికీ కొన్ని కొన్ని దేవాలయాలలో స్వయంభూ క్షేత్రాలలో తప్ప ఇతరత్ర కొన్ని దేవాలయాలలో గర్భగుడి ప్రవేశం ఇతరులకు అందరికీ ఉండదు కాబట్టి ఇక్కడ మన దేవాలయం అంతా కూడా గర్భగుడి యంత్రాలతో ప్రతిష్టాపన చేయబడి ఉంటుంది ఆగమశాస్త్రం ప్రకారం కాబట్టి యంత్రాలు ఎంతో విశేషమైనటువంటివి వాటి యొక్క పాజిటివ్స్ అన్నీ కూడా మన యొక్క శరీరంలోకి కనుక ప్రవేశిస్తే ఎంతో ఎనర్జీ రావడంతో పాటు మన జాతకాల్లో దోషాలు కావచ్చు జీవితాల్లో ఉండేటటువంటి నెగిటివ్స్ ఎటువంటి రోగాలు ఉన్నా కూడా నయమైపోతాయి కాబట్టి ఇక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి పూజారి గర్భగుడిలోనే నిరంతరం ఉంటూ మంత్రోచ్చారణ చేస్తూ ఆ యొక్క విగ్రహం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క యంత్రం యొక్క ఫలితాలన్నీ కూడా పాదాలకి అంటుకోవటం ఉంటుంది ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గనక అతని యొక్క పాదాలను గనక మనం తాకటం వలన మన యొక్క చేతులు గుండా ఆ యొక్క యంత్రం యొక్క శక్తి మనలోకి ప్రవేశిస్తుంది కాబట్టి తప్పకుండా పూజారులకి కానీ అర్చకులకు కానీ నమస్కారం చేయవచ్చు కానీ గర్భగుడికి ఎదురుగా కానీ లేదా పక్కగా ఉండి కానీ కాదు పూర్తిగా గుడి ఆవరణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మంటపం పక్కకు వెళ్ళిన తర్వాత మాత్రమే నమస్కారం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అసలు బ్రాహ్మణుడు అంటేనే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కాబట్టి వీళ్ళు ఎంతో నియమనిష్టలతో ఎన్నో కార్యక్రమాలను అన్నిటినీ వదులుకొని వారు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా దైవ సేవలోనే మునిగి ఉండి మనకి మన యొక్క సంస్కృతిని ఈ దేవాలయాలన్నీ కూడా కాపాడుతున్నాయి ఆ దేవాలయాలు ఉండేటటువంటి అర్చకులకు కానీ పూజారులకు కానీ మనకి తోచినంత సాయంగా ప్రతిదీ సాయపడుతూ వారి నుంచి గనక దేవుళ్ళు గనక పొందినట్లయితే గనక ప్రతి ఒక్కరికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది దేవుడికి ఇచ్చినటువంటి సొమ్ము కానీ బ్రాహ్మడికి ఇచ్చినటువంటి సొమ్ము కానీ
మనకి की ఎటువంటిది వృధా కాదు తప్పకుండా మనకి की అది రెట్టింపుతో మనకి లభిస్తుంది తప్పకుండా మీరు అర్చకులకు గాని పూజారులకు గాని పాద నమస్కారం చేసుకోవచ్చు గురుగారు మరి వాల్టి కార్యక్రమంలో జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఎటువంటి పరిహారం ఇవ్వబోతున్నారు జాతక సమస్యలతో బాధపడే వారికి ఎవరైతే అస్త నక్షత్రంలో జన్మించి ఉన్నారో ఈ యొక్క అస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఏవైనా సమస్యలు గనక ఉన్నట్లయితే గనక అవి వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు విద్యారీత్యా కావచ్చు లేదా వైవాహ జీవిత రీత్యా కావచ్చు ఏ పనుల్లోనైనా సరే ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే గనక ఈ యొక్క అస్త నక్షత్రం వారు కొన్ని పరిహారాలు గనక చేసినట్లయితే గనక విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా అస్త నక్షత్రంలో జన్మించిన వారికి సూర్యుడు ఆదిత్యగా అధిపతి కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారికి సూర్యుడు అధిపతి కానీ ఆదిత్య నామంతో మాత్రమే అధిపతి ఇక ముఖ్యంగా వీరు గనక చంద్రుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం చంద్రగ్రహ స్తోత్ర పారాయణం చేయడం ఎక్కువగా చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూల నక్షత్రం వారిని మాత్రం వివాహాలు చేసుకోకూడదు ఈ యొక్క అస్త నక్షత్రం వారు ఇతర అన్ని నక్షత్రాల వారు వీరికి సరిపడతారు కానీ మూల నక్షత్రం వారు మాత్రం సెట్ అవరు కాబట్టి ముఖ్యంగా ఇది ఒకటి పూర్తిగా ఈ యొక్క అస్త నక్షత్రం వారు చూసుకోవాల్సింది ఇంకా ముఖ్యంగా ఈ యొక్క జాతక వీరు జాతకాలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే గనక చంద్రగాయత్రి స్తోత్ర పారాయణం చేయడం ఏదైనా ఒక కార్యం కోసం వెళ్తూ ఉంటే ఆ పని జరగాలి అంటే గనక నేను ఒక మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని రాసుకునేవారు కానీ లేదా గుర్తుపెట్టుకునేవారు ఉంటే గనక అది చేయండి తప్పకుండా మీరు ఏదైనా ఒక పని కోసం వెళ్తున్నారు దీనిని సుమారుగా 10 సార్లు గనక పఠనం చేసి బయటికి వెళ్ళండి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఓం శ్రీం శ్రామ్ స్రౌం సహ చంద్రమసే నమః ఈ యొక్క మంత్రాన్ని గనక 10 సార్లు గనక పఠనం చేసి గనక బయటికి వెళ్ళినట్లయితే గనక మనకి ఏ కార్యమైనా సరే నెరవేరుతుంది ఇంకా ముఖ్యంగా ఎవరికైనా సరే నిర్దిష్టంగా దీర్ఘకాలికంగా సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆ సమస్య నెరవేర్లేదు అనుకున్న వారు మాత్రం ఎప్పటి నుంచైనా మొదలు పెట్టవచ్చు ఆ తేదీ ఈ తిది లేదా ఈ నక్షత్రం ఈ లగ్నం అనేది ఏదీ లేదు మంచి సంకల్ప బలంతో ఒకరోజు ప్రారంభించండి 16 రోజులు వరుసగా చేయవలసి ఉంటుంది 16 ఒత్తులతో దీపారాధన చేయండి నేతి దీపారాధన వాయువ్య దిశలో పెట్టండి 16 ఒత్తులతో 16 ఒత్తులను వెలిగించాలి 16 రోజులు వెలిగించాలి చంద్రగ్రహ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి ఆ తర్వాత 16వ రోజు పూర్తయిపోయిన తర్వాత బియ్యంని 3 కేజీల బియ్యంని బాగా నానబెట్టేసి మీకు దగ్గరలో ఉండేటటువంటి గోవుకి గాని తినిపించడం గాని లేదా వీటిని పిండిగా చేసి ఏదైనా పిండి వంటగా తయారు చేసి వీటిని దేవాలయంలో ఉండేటటువంటి యాచకులకు పక్కన దేవాలయం పక్కన ఉండేటటువంటి యాచకులకు గాని ప్రసాదంగా గనుక పంపిణీ చేయండి తప్పకుండా అస్త నక్షత్రంలో లోపాలు ఉంటే గనుక ఇవి నెరవేరుతాయి జీవితంలో ఒక్కసారైనా సరే ఇప్పుడు చెప్పేటటువంటి చేయండి ఏనుగు ప్రతిమ గాని లేదా గణపతి ప్రతిమను గాని వెండిది తయారు చేయించండి జీవితకాలంలో ఒక్కసారైనా చేయండి ఈ పనిని 11 రోజులు ఆరాధన చేయండి ఆ ఏనుగు ప్రతిమకు గాని గణపతి ప్రతిమకు గాని 11 రోజులు ఆరాధన చేసి ఎవరినైనా ఒక పూజారిని ఇంటికి పిలిపించుకొని నక్షత్ర శాంతి చేయించుకొని ఆ తర్వాత ఆ యొక్క ఆ ప్రతిమను అతనికి దానంగా చేయండి ఇది మీ యొక్క జీవితకాలంలో ఎప్పుడైనా చేయొచ్చు ఇలా గనక అస్త నక్షత్రం వారు గనక ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే గనక ప్రతి పని సర్వ కార్యాలు కూడా సంపూర్ణంగా విశేషంగా నెరవేరుతాయి మీతో మాట్లాడడానికి మరో కాలర్ శారద గారు నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు గురువు గారు శారద గారు నమస్తే అండి నమస్తే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి హలో అమ్మా నమస్కారం చెప్పండి నమస్కారం చెప్పండి మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి మా అన్నయ్య పేరు చంద్రశేఖర్ అమ్మా చాలా ప్రాబ్లం అప్పులు ఉన్నాయండి ఇల్లమ్మేసి అప్పులు కడదాం అంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు అమ్మా అది కొంచెం ఆ ప్రాబ్లం ఒకసారి మీ అన్న పరిహారాలు చెప్తే తప్పకుండా అమ్మా ఆ ఇంటి యొక్క నిర్మాణం ఆ యొక్క ఇంటి యొక్క నిర్మాణం ఎటువైపు ఏ దిక్కుగా ఉందమ్మా ఇది తూర్పు దిశగా ఉంది తూర్పు దిశగా ఉంది అంటే అమ్మకానికి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తే అమ్ముడుపోవడం లేదు స్వామి అమ్మా ఆ ఇంటికి అమ్మకానికి పెట్టారు కదా
వస్తున్నారు కానీ కట్టగా అనుకున్న రేట్ కి ఎవరు రావట్లేదు. తప్పకుండా అండి, రుణ బాధలు ఉండి ఒకవేళ గనక మీరు యొక్క అమ్మ ఆ యొక్క ఇంటిని గనక అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే గనక అది మీరు అనుకున్న రేటు గనక పోవడం లేదంటే గనక ఈశాన్యం యొక్క స్థితిగతుల్లో లోపం ఉండి ఉండవచ్చు. కాబట్టి వీలుంటే గనక పాదరసలింగాన్ని 75 గ్రాములకు పైగా ఉండేలా చూసుకోండి. ఈ యొక్క పాదరసలింగాన్ని 75 గ్రాములు పైనగా ఉన్నది తీసుకొని వచ్చి ఆ యొక్క ఇంటి ఈశాన్య దిక్కులో ఒక 2 అడుగుల లోతు వరకు గోతిని తీసి మొదటిగా నవధాన్యాలు, ఆ పైన తెల్లావాలు, ఆ పైన పెసలను వేసి ఆ తర్వాత ఈ యొక్క పాదరసలింగాన్ని పానమట్టం ఇంటి వైపు లోపలికి చూసే విధంగా లోపల పెట్టేసేసి కొంత అష్టగంధాన్ని మరియు విభూతిని చల్లేసి వెంటనే మొత్తం ఆ గోతిని పూర్తి చేసేయండి. ఆ యొక్క ఇంటి నిర్మాణంలో స్థలశుద్ధి లేకపోయినా లేకపోతే ఇతరత్ర ఆ యొక్క ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఏవైనా ఉన్నా సరే అవి సంపూర్ణంగా నెరవేరి మీరు అనుకున్న రేటుకి ఆ యొక్క స్థలం అమ్ముడుపోతుంది. తప్పకుండా ఇది ఒక ప్రయత్నం చేయండి. ఇంకా మీ యొక్క అన్నగారి యొక్క జాతకంలో శని యొక్క ప్రభావాలు మరియు రవి యొక్క ప్రభావాలు మరియు శుక్రుడి యొక్క ప్రభావాలు ఇవన్నీ ఈ 3 గ్రహాలు కూడా శుభస్థానాలలో లేవు, పాపస్థానాల్లో ఉన్నాయి. కాబట్టి వీటికి ఆరాధన గనక చేసినట్లయితే గనక కొంత ఉపశమనం ఉంటుంది. మీరు వృత్తిరీత్యా కానీ ఇతరత్ర చేసేటటువంటి కార్యాలలో కూడా మంచి ఫలితాలు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ప్రయత్నం చేయండి. గురుగారు, మరొక కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అయ్యా, చెప్పండి. పేరేంటండి? శ్రీవాణి. అయ్యా శ్రీవాణి. శ్రీవాణి శ్రీవాణి. ప్రస్తుతం అయితే 2017 వరకు అయితే గనక ఉద్యోగ ప్రయత్నాలు ఏది చేసినా సరే ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, మీరు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో 2017 ఏప్రిల్ వరకు కూడా అనుకూలంగా లేదు. అంటే సుమారుగా 13-14 నెలల వరకు అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే అవి విఫలం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి శనివారం నాడు, ప్రతి మంగళవారం నాడు ఎక్కువగా శని ఆరాధన చేస్తూ నువ్వుల నూనెతో ఆరాధన చేస్తూ ఇంట్లో కూడా 8 వత్తులతో నువ్వుల నూనెతో ఆరాధన చేయండి. కొంత ఉపశమనంగా ఉంటుంది. ప్రయత్నాలు చేస్తే కొంత విఫలం కాకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. 2017 వరకు కూడా ఎటువంటి వెసులుబాటు వీరి యొక్క జాతకంలో లేదు. ఇక్కడ శ్రీనివాస్ గారే కావచ్చు, శ్రీవాణి గారే కావచ్చు, ఇలా జాతకరీత్యా నామబలంలో ఎక్కువగా శని యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఏలినాడు శని యొక్క ప్రభావాలు కాబట్టి 2017 వరకు కూడా అనుకూలంగా లేదు. ఆ తర్వాత ప్రయత్నాలు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు పూర్తిగా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు వదలమని కాదు, ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తూ ఉండండి, కానీ శని యొక్క ఆరాధన చేస్తూ చేయండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. గురువు గారు, ఇవాళ కార్యక్రమంలో తుది పలుకుగా ఏ విషయం తెలియజేయబోతున్నారు? ముఖ్యంగా తత్వపీఠం ద్వారా ఈ యొక్క తత్వపీఠం ఆశ్రమంలో శ్రీచక్ర నక్షత్ర రాశుల నవగ్రహ దేవాలయం నిర్మిస్తూ ఉన్నాము. ఈ యొక్క నిర్మాణంలో యంత్రబలం, మంత్రబలంతో పాటుగా నామబలం ఉండాలనే ఉద్దేశంతో హరిహర శక్తి కోటి పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క పుస్తకాలను కనుక మీరు వ్రాసినట్లయితే కనుక మీ సమస్యలు నెరవేరే విధంగా మేము 9 రకాలైనటువంటి యాగాలను ఆశ్రమంలో నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరిహర శక్తి కోటి పుస్తకాలను పొందవచ్చు. మరియు మన యొక్క హైందవ సంస్కృతిలో మన యొక్క పండుగల్లో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు ఉన్నాయి. మన యొక్క సాంప్రదాయానికి, మన యొక్క సంస్కృతికి రైతులను ఆధారం చేసుకొని, ఆ యొక్క కర్షకులను ఆధారంగా చేసుకొని మన యొక్క హైందవ ధర్మం నిలబడి ఉంది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ పండుగలలో కొన్ని ఆంగ్ల సంస్కృతి పండుగలు కూడా చేరి మన యొక్క సంస్కృతిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జనవరి 1 అంటూ, లేకపోతే ఫిబ్రవరి 14 అంటూ, వాలంటైన్స్ డేలు, ఆ డేలు, ఈ డేలు అంటూ ఎన్నో రకాల డేలు మన యొక్క సంస్కృతిలోకి వచ్చి పడ్డాయి. ఇక్కడ పిల్లలు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగినటువంటి యువతి యువకులు ఇప్పుడు నేడున్నారు. అందరూ
మంచి మంచి చదువులు చదువుతున్న వారే అన్నీ తెలిసి మన యొక్క హైందవ ధర్మంలో ఉండేటటువంటి పండుగలను వదిలేసి ఎంతో విధ్వంసకరమైనటువంటి ఎంతో నీచ సంస్కృతి కలిగినటువంటి ఆంగ్ల సంస్కృతిలో ఉండేటటువంటి వాలంటీర్స్ డే అంటూ ప్రయత్నాలు చేయకండి. రేపు ఉండేటటువంటి ఫిబ్రవరి 14 ఏదైతే ఉందో అది మామూలు ఫిబ్రవరి 14 కాబట్టి ఎటువంటి విశేషమైనటువంటి రోజు కాదు. అది ఎవరో పక్కవాడి భార్యని ప్రేమించేటటువంటి వ్యక్తి మనకి ఆదర్శమా? కాబట్టి పక్కవాడి భార్యని ప్రేమించి భర్త యొక్క చేతిలో హతమారినటువంటి వ్యక్తి మీకు ప్రేమికులకి ఆధారమా? కాబట్టి మన యొక్క సంస్కృతిలో కామని పుణ్యమి లేకపోతే అట్ల తద్ది ఒక భార్య మంచి భర్త లభించాలని చెప్పేసి అట్ల తద్ది పండుగలో ఆడపిల్లలు మన యొక్క సంస్కృతిలో పండుగలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఎన్నో విశేషమైనటువంటి పండుగలు ఉన్నాయి. కాబట్టి మన యొక్క సంస్కృతిలో నీచ సంస్కృతిలో రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి కానీ లేదా పక్కవాడి భార్యని ప్రేమించేటటువంటి కానీ ఇలాంటి విధ్వంసకరమైనటువంటి సంఘటనలు మన యొక్క సంస్కృతిలో లేవు. కాబట్టి వాలంటీర్స్ డేలు ఆ డేలు ఈ డేలు అంటూ మీరు ఆ యొక్క డేలకి వెళ్ళకండి, మీరు ప్రోత్సహించకండి. చాలామంది మీడియా వారు కూడా ఎంతోమంది అక్కడ ఫిబ్రవరి 14th వాలంటీర్స్ని చాలా ఘనంగా చేశారు లేకపోతే ఇక్కడ ఘనంగా చేశారని చూపించడం వల్ల మరలా ఆ వీధుల్లోనో ఈ వీధుల్లోనో ఆ పార్కుల్లోనో ఇంకెక్కడో వీళ్ళు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తూ ఉంటామో అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క సంస్కృతికి సంబంధించిన పండుగలు ఎంతో ఘనమైనటువంటివి, ఎంతో గొప్పవైనవి. కాబట్టి వాటి దిశగా ప్రయత్నాలు చేయండి. మన యొక్క పిల్లలకి నీచ సంస్కృతిని నేర్పించకండి. మీరు కూడా నేర్చుకునే విధంగా మీరు తల్లిదండ్రులు నేర్చుకొని అది పిల్లలకి అవలంబించేలా చేయకండి. కాబట్టి నీచ సంస్కృతి అయినటువంటి వాలంటైన్స్ డేలను కానీ ఇతరత్ర డేలను కానీ అరికెడదాం. మన యొక్క హైందవ సంస్కృతి నుంచి హైందవ ధర్మంలో ఉండేటటువంటి ప్రతి పండుగని కూడా మనమే ఆచరిద్దాం. శుభం. గురుగారు ఇవాళ కార్యక్రమంలో ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిహారాలు అందించారు, అలాగే మా సందేహాలకి కూడా చక్కగా నివృత్తి అందించారు. ధన్యవాదాలు గురుగారు. లోకా సమస్త సుఖిన భవంతు సర్వం ప్రాప్తిరస్తు. చూశారు కదండి ఇవాళ తత్వపీఠం సర్వం ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.